ప్రస్తుతం తెలుగు సినిమా రంగమే కాదు మొత్తంగా ఇండియన్ సినిమా డైరెక్టర్ సెంట్రిక్ గా నడుస్తోంది. తెలుగులో పెద్ద హీరోలందరూ డైరెక్టర్ ఒక మంచి డైరెక్టర్ వైపు చూస్తున్నారు. అంటే తమ సినిమాలు ఎవరైనా ఎవరు తీసినా పర్వాలేదు అనేటువంటి ధోరణి కాదంటే తాముంటే చాలు డైరెక్టర్ ఎవరైనా సరే అనేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అంశంగా మారింది. అందుకనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిఖిల్ వైపు చాలా మంది తెలుగు హీరోలు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రభాస్ సినిమా పట్టాలు ఎక్కి ఉంది సలార్. ఈ సినిమా ఆదిపురుష్ కంటే కూడా దీని మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనకి. ప్రభాస్ ఆదిపురుష్ అనేది అది ఒక పొలిటికల్ ఎజెండాతో వస్తున్నటువంటి ఒక బిగ్ ప్రాజెక్టే, కానీ అది ఎక్కడో తనని నిరుత్సాహపరిచింది. ఇప్పుడు వాళ్ళ కార్యము తన కార్యము రెండూ నెరవేరాలి. ఒక ప్రాజెక్ట్లో కలిసి ట్రావెల్ అయ్యారంటే ఎవరైతే ఆదిపురుష్ అంటే థియరిటికల్గా దాని ద్వారా ఒక విజయం సాధించాలి, ఒక మూడ్ క్రియేట్ చేయాలి అనుకుని ఆ సినిమా మొదలుపెట్టారో వాళ్ళ ప్రయోజనము నెరవేరాలి. ఆ మూడ్ క్రియేట్ చేసేటువంటి ప్రయోజనము నెరవేరాలి. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించాను అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ ఇతనికి రావాలి, ప్రభాస్కి రావాలి. ఈ రెండిటి కోసం ఆ సినిమా చేశాడే, కానీ టీజరే ఇబ్బంది పెట్టింది. టీజర్ ఇబ్బంది పెట్టిన తర్వాత రిపేర్ పనులకు వెళ్ళారు. ఆ రిపేర్ పనులు ఎంతకాలం కొనసాగుతాయనేది తెలియదు. 24లో రావచ్చు, రావడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే చెప్తున్నారు. ఇప్పటి వరకు 2023లో అయితే రిలీజ్ అయ్యే ప్రసక్తే లేదు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఆయన హోప్స్ దాని మీద లేవు, ఆదిపురుష్ మీద తన ఫోకస్ లేదు. అది ఎలా అంటే అలా వాళ్ళు రిపేర్ చేసుకుంటారు అనే మూడ్ లో ఉన్నాడే. ప్రస్తుతం ఆయన కెరీర్ పరంగా దృష్టి మొత్తం సలార్ మీద కేంద్రీకరించి ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా మీద కేంద్రీకరించి ఉన్నాడు. ఆ సినిమాతో ఆయన విజయం అందుకుంటే, అంటే కొరటాల శివ సినిమా చేస్తున్నటువంటి ఎన్టీఆర్ అది ముగిసిన తర్వాత ఈ సినిమా చేయాలి అని అనుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్తో సినిమా చేయాలి అనేది ఐడియా. ఎందుకు ప్రశాంత్ నీల్ని ఏం చేసుకున్నాడు, అతను ఆల్రెడీ ఎన్టీఆర్తో మాట్లాడాడు, ఒక కథ డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య. ప్రాథమికంగా ఆయన అంగీకరించాడు కూడా, ఇది బానే ఉంది, ఈ లైన్లో వెళ్ళొచ్చు అనేది ఒక అవగాహన కూడా వారి మధ్య కుదిరింది. కానీ కొరటాల శివ సినిమా అయిపోయిన తర్వాత మాత్రమే దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు తెలుగు హీరోలు కూడా ప్రశాంత్ నీల్ వైపు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ వైపు మాత్రమే కాదు, కాంతారా డైరెక్టర్ వైపు కూడా కొంతమంది తెలుగు హీరోల దృష్టి ఉంది. ఇప్పుడు ఆ సినిమాని అంటే తనే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసినటువంటి రిషబ్ శెట్టికి కూడా తెలుగులో ఒక ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ ఫాలోయింగ్ ఇండస్ట్రీలోనే హీరోలు పర్టికులర్గా ఇప్పుడు చాలా మంది హీరోలు ఏ భాషలోనైనా సరే ఒక సక్సెస్ ఇచ్చినటువంటి డైరెక్టర్ వైపు ఒక చూపు చూస్తున్నారు. అతనితో అతని కాంబినేషన్లో మనం కూడా ఒక సినిమా చేస్తే అని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్కి ఈ మధ్యకాలంలో ఎక్కువ విజయాలు లభిస్తున్నాయి. దాంతో చాలామంది ఇప్పుడు బాలీవుడ్ హీరోలు కూడా సౌత్ డైరెక్టర్ వైపు చూస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అట్లీ డైరెక్షన్లో ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో షారూఖ్ ఖాన్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో మరొక హీరోకి అవకాశం ఉంది, అది ఎవరు చేస్తారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ నడిచింది మొన్నటిదాకా. అల్లు అర్జున్తో ఆ క్యారెక్టర్ చేయించాలి అని బలంగా అనుకున్నారు వాళ్ళు. షారూఖ్ ఖాన్ దగ్గర నుంచి కూడా ఈ ప్రతిపాదనకు అంగీకారం వచ్చింది అనే మాట వినిపించింది. కానీ బన్నీ ఆ సినిమాలో నటించట్లేదు అనేది ప్రస్తుతం అది అధికారికంగా ధృవీకరణ పొందినటువంటి వార్త. బన్నీ నటించట్లేదు. మరి ఎవరు చేయబోతున్నారు ఆ క్యారెక్టర్ అంటే సల్మాన్ ఖాన్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది, తను చేయబోతున్నాడు అని. దాదాపుగా ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్ హిట్స్ తగ్గిపోయిన తర్వాత, బాలీవుడ్ సినిమాల ప్రభావం తగ్గిపోయిన తర్వాత సల్మాన్ ఖాన్ చాలా సినిమాల్లో ఈ తరహా పాత్రలు పోషించడం అనేది పరిపాటిగా మారింది. పఠాన్లోనూ అదే చేశాడు ఆయన, అలాగే చిరంజీవి గారి గాడ్ ఫాదర్ లోనూ అదే చేశాడు. ఈ తరహా క్యారెక్టర్లకి ఆయన తన్ని తాను డైవర్ట్ చేసుకున్నాడు. ఆయన తను చేయబోతున్నాడు. ఇప్పుడు అర్జున్ కనుక్కున్నటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది తను చేయబోతున్నాడు. ఈ సినిమాలో నయనతార కూడా యాక్ట్ చేస్తోంది ఫిమేల్ లీడ్లో. ఇలా సౌత్ ఇండియన్ డైరెక్టర్స్కి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా డిమాండ్ వచ్చేసింది. డిమాండ్ వచ్చింది ఇప్పుడు ఏ భాషలో అంటే ఏ పద్ధతిలో సినిమా హిట్ అయినా అతని వైపు చూస్తున్నారు. బలగం అనే సినిమాతో చాలామంది దృష్టిలో పడ్డాడు ఇప్పుడు వేణు, కమెడియన్ వేణు. నిన్నటిదాకా హాస్య పాత్రలు పోషించినటువంటి వేణు డైరెక్టర్గా బలగం సినిమాని చాలా అద్భుతంగా నడిపాడు. నడుపుతూ చాలా కొత్త వాతావరణంలో తీసుకెళ్ళాడు. అంటే సినిమాకి
అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి అనే సందేశం ఇస్తూ దీన్ని ఒక చావు బ్యాక్ డ్రాప్ లో చెప్పడం అనేది అద్భుతమైన ఫీటు. దాన్ని చాలా చక్కగా నిర్వహించాడు ఆయన. దాదాపుగా ఇలాంటి కథే రంగమార్తాండ కూడా. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. కానీ ఫైనల్ గా పెద్దల్ని గౌరవించటము అలాగే కలిసి ఉండటం, ఈ రెండు పాయింట్స్ మ్యాచ్ అవుతాయి ఈ రెండు సినిమాలకు. కానీ వేణు డీల్ చేసినటువంటి పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ దానికి చాలా మేధో కసరత్తు జరిగింది అక్కడ రంగమార్తాండ విషయంలో. కానీ ఇక్కడ అదేమీ లేకుండానే తన అనుభవాల్లో నుంచి ఒక కథ రాసుకుని మానవీయ కోణంలో దాన్ని ఆవిష్కరించి ప్రతి ఒక్కరిని ఒప్పించి సినిమా బాగుంది అని హృదయాల్లో నుంచి ఒక మాటని ఆడియన్స్తో చెప్పించగలిగాడు వేణు. తను రంగమార్తాండలో కూడా ఒక కామెడీ రోల్ చేశాడు వేణు, ఆటో డ్రైవర్గా కనిపిస్తాడు. ఇలా అతని వైపు కూడా ఇప్పుడు చాలామంది చూస్తున్నారు, అతని వైపు కూడా చాలామంది తెలుగు హీరోల దృష్టి ఉంది ఇప్పుడు. తను ఏదన్నా ఒక డిఫరెంట్ స్టోరీతో తమని కొత్తగా చూపించి ఆడియన్స్కి ఒక విజయాన్ని అందిస్తాడేమో అనే హోప్ చాలామంది డైరెక్టర్లకు ఉంది, అతని వైపు కూడా చాలామంది చూస్తున్నారు. చిరంజీవి గారు ఈ మధ్య తనతో మాట్లాడాడు, చాలా బాగా చేసావు సినిమాని అప్రిషియేట్ చేశాడు ఆయన. అలీ ఇక నుంచి నేను డైరెక్టర్ వేణుగారు అని పిలవాలా అని కామెంట్ చేశాడు బలగం సినిమా అప్రిసియేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా. చిరంజీవి గారు వేణుని అభినందించిన పద్ధతి చూసిన తర్వాత నీ డైరెక్షన్ లో సినిమా చేయాలని ఉంది అని చిరంజీవి గారు అనేసి ఉంటారేమో అన్నంత దాకా వెళ్ళింది. తను వేణు కూడా ఒక కథ చెప్తాడేమో చిరంజీవి గారికి అని ఒక పుకారు లాంటిది రావడానికి ఆస్కారం ఇచ్చే లెవెల్లో వేణుని అప్రిషియేట్ చేశాడు ఆయన చిరంజీవి. కాబట్టి దాదాపుగా ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా, టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్ సెంట్రిక్గా నడవటం అనేది మనకు కనిపిస్తుంది. ఇది నిజానికి డైరెక్టర్స్ మీడియమే. ఇప్పుడు రాజమౌళి వైపు చాలామంది చూస్తున్నారు, ఆయన నెక్స్ట్ పిక్చర్ మహేష్ బాబుతో చేస్తున్నాడు, తర్వాత ఏమిటి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ప్రభాస్కి అవకాశం వస్తుందా, ఇలా రకరకాల చర్చలు. ఆయన నెక్స్ట్ పిక్చర్ ఏమిటి, మహేష్ బాబు తర్వాత ప్రాజెక్ట్ ఏమిటి, అది హాలీవుడ్లో ఉంటుందా, హాలీవుడ్లో ఉంటే హాలీవుడ్ నటులతో పాటు తెలుగు నటులు కూడా ఉంటారా, ఇలా ఉంటే తమకేమైనా అవకాశాలు దక్కుతాయా ఆ ఏరియాలో. దీనిలో ఇంకొక స్వార్థం ఏముందంటే హీరోలకి పాన్ ఇండియా మార్కెట్ మాత్రమే చాలదు, ఇప్పుడు పాన్ యూనివర్స్ మార్కెట్ దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. ఇటు నుంచి అటు ప్రయాణం సాగించడానికి ఒక బలమైనటువంటి డైరెక్టరే వారధి. ఇప్పుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్నటువంటి సినిమా కూడా పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమానే. అలాగే బన్నీ పుష్ప 2 మీద కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పడింది ఇప్పుడు. ఆ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ట్రిబుల్ ఆర్ కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసింది. ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వగలమా లేదా అనేది ఇప్పుడు ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయారు అందరూ. అంటే తాను అందరికీ ఒక ప్రోగ్రామ్ని డిసైడ్ చేశాడు రాజమౌళి. ఆ డిసైడ్ చేయటంతోనే సినిమా అనేది డైరెక్టర్స్ మీడియం, అది డైరెక్టర్ సెంట్రిక్గానే నడుస్తుంది. దాసనారాయణరావు గారు తరచూ చెప్పేవాడు సినిమా అనే షిప్కు డైరెక్టరే కెప్టెన్ అని. నిజానికి కేవీ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఘర్షణ పడేవాడు, నిర్మాత అనేది అసలు ఆ డిజిగ్నేషనే కరెక్ట్ కాదు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. డబ్బులు పెట్టేవాడు ఫైనాన్సర్ అవుతాడు, సినిమాని ఉత్పత్తి చేసేవాడు ఎవడైతే వాడు నిర్మాత అవుతాడు. మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి ఫైనాన్సర్స్గా ఉండండి, మేము సినిమాని ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి మేమే ప్రొడ్యూసర్లమే, మేమే డైరెక్టర్లమే ప్రొడ్యూసర్లమే కూడా, కాబట్టి నిర్మాత దర్శకుడు అని నా పేరే వేయాలి అనేవాడు ఆయన. అలా వేశారు కూడా, జగజగ వీరుని కథకి నిర్మాత దర్శకుడు అని ఆయన పేరే పడుతుంది. అది విజయ బ్యానర్లో వచ్చిన సినిమా అయినప్పటికీ, ఆ తర్వాత విజయ బ్యానర్లో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలకు కూడా నాగిరెడ్డి చక్రపాణి గారుల పేర్లు కనిపించవు, నిర్మాత దర్శకుడు అని కేవీ రెడ్డి గారి పేరే కనిపిస్తుంది, కేవలం బ్యానర్ మాత్రమే విజయ. ఇలా డైరెక్టర్స్కి సంబంధించి కొంతకాలం నడిచింది ఒక హవా, ఆ తర్వాత మళ్ళీ హీరో సెంట్రిక్గా మారిపోయింది ప్రపంచం. తర్వాత మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్కి మహర్దశ మొదలైంది రాజమౌళి చేతుల మీదుగా. రాజమౌళి మాత్రమే కాదు, ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మా దగ్గరికి రండి మీకు ఒక హిట్ ఇస్తాం అని హోప్స్ ఇస్తూ ముందుకొస్తున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త కథలతో, కొత్త కొత్త నేపథ్యాలతో వాళ్ళు ఇప్పటి వరకు ఇండస్ట్రీ పట్టించుకున్నటువంటి ఏరియాలోకి వెళ్ళి సినిమాలు తీస్తున్నటువంటి డైరెక్టర్లు వస్తున్నారు ఇప్పుడు. అలాగే ఒకే అంటే అలవాటైన నేపథ్యంలో తీస్తున్న కథలను కూడా రొటీన్కి భిన్నంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్న డైరెక్టర్లు కూడా వస్తున్నారు. కాబట్టి హీరోలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఇప్పుడు, ఎవరితో పడితే వారితో సినిమా చేయడానికి సిద్ధంగా లేరు, సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎవరు మన నెక్స్ట్ పిక్చర్ ఎవరితో చేస్తే మనకి లాభం. అంటే హీరో మొహం చూసి సినిమాలు ఆడేస్తాయి అనేటువంటి హీరో సెంట్రిక్గా నడిచినటువంటి రోజులు వెళ్ళిపోయినాయి అనేది మనకు అర్థమవుతుంది ఈ సన్నివేశాల ద్వారా. ఇప్పుడు ఒక హిట్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఎవరైనా సరే ఒక కొత్త నేపథ్యంతో ఒక ప్రాంతంలో
తీసిన సినిమా ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితికి వెళ్ళింది. కాంతారా సినిమా అది ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నటువంటి సినిమా. సబ్జెక్టుకి సంబంధించి అనేక లోపాలు ఉండొచ్చు. దానికి ఇప్పుడు ప్రీక్వెల్ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో కంటెంట్ వైజ్గా అది కొంచెం దుర్మార్గమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమానే. అంటే అడవులు మావి, మా రాజ్యం, మా రాజ్యాన్ని మేము కోల్పోయాం, తిరిగి మా రాజ్యాన్ని ఎలా సంపాదించాలి అని ఒక మాజీ రాజు ఆలోచనలకి ప్రభుత్వ అండతో చెక్ చెప్పేటువంటి ఒక యుద్ధం కాంతారా సినిమా. కానీ ప్రభుత్వాలే కార్పొరేట్లకు అడవుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిదీ ధారాదత్తం చేస్తున్నటువంటి ఒక సందర్భంలో ఉన్నాం మనం. ఈ సందర్భంలో ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఎండ్ చేస్తాడు ఆ సినిమా. ప్రభుత్వాలే ధారాదత్తం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ అనుకూలంగా సినిమా తీసి ఆయన విజయం సాధించగలిగాడు కాంతారా. కాబట్టి ఇప్పుడు డైరెక్టర్ ఎలా ఆలోచిస్తే అలా, ఎలా చేస్తే అలా. కుమార్ కూడా పుష్ప 2 తర్వాత ఒక భారీ ఆఫర్ రాబోతోంది అనేది ఒక పుకారు ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూసి అప్పుడు మాట్లాడుకుందాం. దానికి సంబంధించి చాలా మంది హీరోలు ఎవరు ఎలా పడితే అలా సినిమాలు చేయటం మానేశారు. ఇదివరకట్లా కాదు. దగ్గరికి వచ్చినటువంటి డైరెక్టర్ ఏదో కథ చెప్పి ఒక లైన్ వినేసి ఓకే అంటే నా మొహం కనిపిస్తే జనాలు వస్తారు అనేటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది అనేది హీరోలకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ అర్థమైనటువంటి సందర్భంలోనే డైరెక్టర్లకు డిమాండ్ పెరిగింది. ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిణామంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.